బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు, హీరో నాగార్జునకు ఉచ్చు బిగుస్తోందా అంటే అవునే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా బిగ్ బాస్, అవును బిగ్ బాస్ షోకి సంబంధించి, బిగ్ బాస్ షో హోస్ట్ నుంచి నాగార్జును మార్చాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. బిగ్ బాస్ షో హోస్ట్ను తక్షణమే మార్చాలని సోషల్ మీడియాలో ఈ డిమాండ్ ఊపందుకుంటోంది. బిగ్ బాస్ ఎలిమినేట్ హిమ్ అంటూ బాబు గోగినని కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు, నాగార్జును షో హోస్ట్గా తొలగించకపోతే టీవీ వీక్షకులు కంటెస్టెంట్లు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చేయాలంటూ కూడా గోగినని చెప్పుకొచ్చారు. అక్రమ కట్టడాల విషయంలో నాగార్జునపై సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు, హీరో నాగార్జునకు మరో ఉచ్చు బిగుస్తోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. బిగ్ బాస్ షో హోస్ట్ నుంచి నాగార్జును మార్చాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. బిగ్ బాస్ షో హోస్ట్ను తక్షణమే మార్చాలని సోషల్ మీడియాలో డిమాండ్ ఊపందుకుంటోంది. బిగ్ బాస్ ఎలిమినేట్ హిమ్ అంటూ బాబు గోగినేని కామెంట్స్ చేశారు. ఒక్కసారి ఆ ట్వీట్ని మీకు చూపించే ప్రయత్నం చేశాను, ఇన్ఫ్యాక్ట్ ఆ ట్వీట్ని మీకు చదివినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎలిమినేట్ హిమ్ బిగ్ బాస్, అక్రమ కట్టడాల దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ షో హోస్ట్ని తెలుగు షో నిర్వాహకులు తక్షణమే మార్చాలి, లేదు హౌస్ మేట్స్ టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చేయాలి. ఇట్లు బిగ్ బాస్ బాబు గోగినేని అంటూ కూడా బాబు గోగినేని ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ డిమాండ్ పెరుగుతోంది. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ డిమాండ్ ఊపందుకుంది, నాగార్జునని బిగ్ బాస్ షో హోస్ట్గా తొలగించాలంటూ డిమాండ్ ఊపందుకుంటుంది. అప్డేట్స్ అందించేందుకు మధు లైవ్లో, ఇన్ఫ్యాక్ట్ ఫోన్ లైన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఎటువంటి డిమాండ్ పెరుగుతోంది, దీనికి సంబంధించి బిగ్ బాస్ షో నిర్వాహకులు ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇప్పుడు బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది. ఈ దీనికి హోస్ట్ గా నాగార్జున ఉన్నారు. గత కొన్ని సీజన్ల నుంచి నాగార్జునే దీనికి హోస్ట్ గా ఉన్నారు. బిగ్ బాస్ సంబంధించి మెయిన్ గా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి షో ఇది. ఆ షో పైన కూడా గతంలో విమర్శలు వచ్చాయి, కానీ ప్రస్తుతం ఆ షో నుంచి ఆ బిగ్ బాస్ హోస్ట్ నుంచి నాగార్జున తొలగించాలి అనేటువంటి డిమాండ్ సోషల్ మీడియాలో వెలువెత్తా ఉన్నాయి. దానికి ప్రధాన రీజన్ అక్రమ కట్టడాల విషయంలో నాగార్జునకు సంబంధించినటువంటిది అయితే 10 కన్వెన్షన్ సంబంధించినటువంటి ప్రైవేట్ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేసేటువంటి ఏదైతే ఎన్ కన్వెన్షన్ సెంటర్ ఉందో దాంట్లో ఎఫ్టీఎల్ పరిధి బఫర్ జోన్ రెండింటినీ ఆక్రమించి పెద్ద ఎత్తున అక్రమ నిర్మాణాలు చేపట్టి కొన్ని సంవత్సరాల నుంచి దాన్ని కమర్షియల్ గా దాన్ని నడుపుతున్నటువంటి వ్యవహారం తెరపైకి వచ్చినటువంటి విషయం మనకు తెలిసిందే. హైడ్రా ఉక్కుపాదం మోపింది. ఉదయం పూట అక్కడికి భారీ ఎత్తున కూల్చే వాహనాలను సిబ్బందితో అక్కడికి వెళ్ళి పూర్తిగా నేలమట్టం చేసినటువంటి సంఘటన మనం చూసాం. సో ఆ విషయం పైన పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయంటే సెలబ్రిటీ హోదాలో ఏమాత్రం డబ్బుకు తక్కువ లేకుండా చాలా మందిని ప్రభావితం చేసేటువంటి స్టేజ్ లో ఉన్నటువంటి నాగార్జున లాంటి వ్యక్తి ప్రభుత్వ భూమిని అంటే చెరువు పక్కనే ఉన్నటువంటి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి భూమిని అక్రమంగా ఎన్ని సంవత్సరాలు ఆక్రమించి నిర్మాణాలు చేపట్టి కమర్షియల్ గా దాన్ని ఉపయోగించుకొని డబ్బు సంపాదించుకున్నటువంటి విధానాన్ని సోషల్ మీడియాలో దాన్ని తుర్పరపడతా ఉన్నారు. ఇలాంటి వ్యక్తులు, ఒక మంచి మెసేజ్ ఇచ్చేటువంటి వ్యక్తులు వీళ్ళే అక్రమంగా నిర్మాణాలు చేపట్టడం ఇంతవరకు కరెక్ట్ అనేటువంటి విమర్శలు వస్తా ఉన్నాయి. ఇంకా ప్రస్తుతం బాబు గోగినేని దీనిపైన రెస్పాండ్ అయ్యారు సోషల్ మీడియాలో. ఆయనను పోస్ట్ నుంచి తొలగించాలనేటువంటిది చూడాలి. మరి బిగ్ బాస్ యాజమాన్యం దీన్ని తొలగిస్తారా ఆయన ఇక్కడ నుంచి బిగ్ బాస్ షో నుంచి చూడాలి. ఎటువంటి చర్చ జరుగుతోంది, ఎందుకంటే ఇప్పటికీ ఇది ప్రోమో రిలీజ్ అయిపోయింది. ఇన్ఫాక్ట్ నాగార్జునకు సంబంధించిన ప్రోమోను కూడా మనం చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు మరి ముఖ్యంగా ఎటువంటి డిస్కషన్ జరుగుతుంది సోషల్ మీడియాలో, ఎటువంటి చర్చ జరుగుతోంది మధు? యాక్చువల్గా రాష్ట్ర వ్యాప్తంగా దీనికి సంబంధించినటువంటి పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. ఆల్రెడీ సోషల్ మీడియాలో కానీ టీవీలో కానీ పెద్ద ఎత్తున సోషల్ మీడియాలో కూడా ప్రచారం పెద్ద ఎత్తున ఉంది. బయట హైదరాబాద్ లాంటి నగరంలో అయితే పెద్ద పెద్ద ఫ్లెక్సీలు హోర్డింగ్స్ ఈ బిగ్ బాస్ షో గురించి త్వరలో నేను ముందుకు వస్తున్నాను, ఈసారి చాలా ఎంటర్టైన్మెంట్ అన్లిమిటెడ్ ఎంటర్టైన్మెంట్ ఎంటర్టైన్మెంట్ కు లిమిట్ లేకుండా వస్తున్నాను అనేటువంటి పెద్ద పెద్ద హోర్డింగ్స్ కనిపిస్తా ఉన్నాయి నాగార్జునకు సంబంధించి. కానీ ఈ సమయంలోనే హైదరా నిర్ణయం తీసుకోవడము, ఎన్ కన్వెన్షన్ కూల్చివేత ఘటన ఏర్పడము, రంగనాథ్ ఉక్కుపాదం మోపడము, ఇవన్నీ వారి ఎత్తున చర్చ వస్తా ఉంది. ఎందుకంటే సోషల్ మీడియాలో ప్రజలు చాలా ఓపెన్ గా వారి అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు ఈ కాలంలో. సో అలాంటిది నాగార్జున పైన, ఆయన పైన అభిమానం ఉన్నా, ఆయన సినిమాలు చూసినా గతంలో వాళ్ళ డాడీ ఆయన సినిమాలు చూసినప్పటికీ కూడా ఇప్పుడు అలాంటి వ్యక్తి ప్రభుత్వ భూములను కబ్జా చేసి కట్టినటువంటి విధానం పైన విమర్శలు వస్తా ఉన్నాయి. సో ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేస్తూ ఆయన నా హోస్ట్ నుంచి ఇంకా చాలా ప్రభావితమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఆయన పైన ఆరోపణలు ఉన్నాయి. హైదరా అధికారి డైరెక్ట్ గా హైదరా కమిషనర్ రంగనాథ్ చాలా స్పష్టంగా చెప్తా ఉన్నారు, ఎఫ్టీఎల్ బఫర్ జోన్ లో మొత్తం 3 ఎకరాలు కబ్జా చేసి కట్టారు, కమర్షియల్ గా వాడారు అనేటువంటి మ్యాప్, శాటిలైట్ మ్యాప్ చూపిస్తా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వాటిని ఆ హోస్ట్ గా ఉంచడానికి వీల్లేదు అనేటువంటిది
పెద్ద ఎత్తున విమర్శలు వస్తామని చూడాలి. మరి బిగ్ బాస్ షో యాజమాన్యం ఆయన కంటిన్యూ చేస్తుందా, యాజ్ హోస్ట్ గా తొలగిస్తుందా చూడాలి. రైట్ రైట్ మధు, సమూహంగా అయితే మాత్రం ఇప్పటికే నాగార్జునకు సంబంధించి ప్రోమో రిలీజ్ చేస్తుంది బిగ్ బాస్ షో నిర్వాహకులు. ఇప్పటికే ప్రోమోని రిలీజ్ చేసిన సందర్భాన్ని చూసాం. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఎండ్ కన్వెన్షన్ కూల్చివేత తర్వాత హీరో నాగార్జునకు సంబంధించి బిగ్ బాస్ షో హోస్ట్ నుంచి మార్చాలంటూ తొలగించాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. బిగ్ బాస్ షో హోస్ట్ను తక్షణమే మార్చాలని సోషల్ మీడియాలో ఆ డిమాండ్ ఊపందుకుంది. బిగ్ బాస్ ఎలిమినేట్ హిమ్ అంటూ బాబు గోగినేని కామెంట్స్ చేశారు. నాగార్జునను షో హోస్ట్గా తొలగించకపోతే టీవీ వీక్షకులు కంటెస్టెంట్లు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చేయాలంటున్నారు బాబు గోగినేని. అక్రమ కట్టడాల విషయంలో నాగార్జునపై సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్న నేపథ్యంలో ఇప్పుడు ఈ డిమాండ్ కూడా తెర మీదకు రావడం కొసమెరుపు. బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హీరో నాగార్జునకు ఉచ్చు బిగుస్తోందా అంటే అవునే మాట వినిపిస్తోంది. మరి ముఖ్యంగా బిగ్ బాస్, అవును బిగ్ బాస్ షోకి సంబంధించి బిగ్ బాస్ షో హోస్ట్ నుంచి నాగార్జును మార్చాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. బిగ్ బాస్ షో హోస్ట్ను తక్షణమే మార్చాలని సోషల్ మీడియాలో ఈ డిమాండ్ ఊపందుకుంటోంది. బిగ్ బాస్ ఎలిమినేట్ హిమ్ అంటూ బాబు గోగినేని కామెంట్స్ చేశారు. సోషల్ మీడియా ఎక్స్లో ఆయన పోస్ట్ చేశారు. నాగార్జునను షో హోస్ట్గా తొలగించకపోతే టీవీ వీక్షకులు కంటెస్టెంట్లు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చేయాలంటూ కూడా గోగినేని చెప్పుకొచ్చారు. అక్రమ కట్టడాల విషయంలో నాగార్జునపై సోషల్ మీడియాలో విమర్శలు వెలువెత్తుతున్నాయి. దానికి సంబంధించి బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. హీరో నాగార్జునకు మరో ఉచ్చు బిగుస్తోందా అంటే అవుననే మాట వినిపిస్తోంది. బిగ్ బాస్ షో హోస్ట్ నుంచి నాగార్జును మార్చాలంటూ డిమాండ్లు పెరుగుతున్నాయి. బిగ్ బాస్ షో హోస్ట్ను తక్షణమే మార్చాలని సోషల్ మీడియాలో డిమాండ్ ఊపందుకుంటోంది. బిగ్ బాస్ ఎలిమినేట్ హిమ్ అంటూ బాబు గోగినేని కామెంట్స్ చేశారు. ఒక్కసారి ఆ ట్వీట్ని మీకు చూపించే ప్రయత్నం చేశాను. ఇన్ఫ్యాక్ట్ ఆ ట్వీట్ని మీకు చదివి వినిపించే ప్రయత్నం చేస్తున్నాను. ఎలిమినేట్ హిమ్ బిగ్ బాస్, అక్రమ కట్టడాల దారుణమైన ఆరోపణలు ఎదుర్కొంటున్న తమ షో హోస్ట్ని తెలుగు షో నిర్వాహకులు తక్షణమే మార్చాలి. లేదు హౌస్ మేట్స్ టీవీ వీక్షకులు ఓట్లు వేసి మరీ ఎలిమినేట్ చేయాలి. ఇట్లు బిగ్ బాస్ బాబు గోగినేని అంటూ కూడా బాబు గోగినేని ఆయన సోషల్ మీడియా ఎక్స్లో పోస్ట్ చేశారు. దీంతో ఇప్పుడు ఈ డిమాండ్ పెరుగుతోంది. మరి ముఖ్యంగా సోషల్ మీడియాలో ఈ డిమాండ్ ఊపందుకుంది. నాగార్జునని బిగ్ బాస్ షో హోస్ట్గా తొలగించాలంటూ డిమాండ్ ఊపందుకుంటుంది. అప్డేట్స్ అందించేందుకు మధు లైవ్లో, ఇన్ఫ్యాక్ట్ ఫోన్లైన్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఎటువంటి డిమాండ్ పెరుగుతోంది, దీనికి సంబంధించి బిగ్ బాస్ షో నిర్వాహకులు ఆలోచించే ప్రయత్నం చేస్తున్నారా? ఎగ్జాక్ట్లీ, నిజంగానే ఇప్పుడు బిగ్ బాస్ షో ప్రారంభం కానుంది. ఈ దీనికి హోస్ట్ గా నాగార్జున ఉన్నారు. గత కొన్ని సీజన్ల నుంచి నాగార్జునే దీనికి హోస్ట్ గా ఉన్నారు. బిగ్ బాస్ సంబంధించి మెయిన్ గా చాలా పెద్ద ఎత్తున నిర్వహిస్తున్నటువంటి షో ఇది. ఆ షో పైన కూడా గతంలో విమర్శలు వచ్చాయి, కానీ ప్రస్తుతం ఆ షో నుంచి ఆ బిగ్ బాస్ హోస్ట్ నుంచి నాగార్జునను తొలగించాలి అనేటువంటి డిమాండ్స్.